ప్రతి ఒక్కరికి జైవిం, అదే విధంగా వేదిక ఉన్న మన కంటెస్టెంట్ చేసిన ఎమ్మెల్యేలకు జైవిం. నేను అనుకుంటున్నా మనం ఖచ్చితంగా ఎమ్మెల్యేని అయితే ఇప్పుడు దాకా రేపు తెలియలేదు. మనం మాత్రం ఎప్పటికో ఒక అసెంబ్లీలో కూర్చున్నాం, ఇబ్బంది పడకండి. కాబట్టి మిత్రులారా, ఈ మధ్యన మన్నాడు అరే పైసల ప్రభావం అవుతుంది పైన. కాంశీరామ్ గారు ఆదిలాబాద్ ఎంపీగా పోటీ చేసినప్పుడు అక్కడ లాల్ బహదూర్ శాస్త్రి కొడుకు కృష్ణ శాస్త్రి అనేటువంటి నిలబడతాడు, బీపీ సింగ్ అనేటువంటి నిలబడతాడు, కాంశీరామ్ గారు నిలబడతాడు. కాంశీరామ్ గారు సైకిల్ మీద అలహాబాద్ మొత్తం తిరుగుతాడు. అలహాబాద్ మొత్తం తిరిగి అక్కడ ఓటర్ల చైతన్యం చేసి ఏదైతే పూలే నుంచి మొదలు పెట్టుకుంటే అంబేద్కర్ వరకు సిద్ధార్థం అని చెప్పి ఓట్లు వేయించుకుంటూ లక్ష రూపాయలు తెచ్చుకుంటాం. మనకు సిద్ధార్థం చెప్తారు ఇప్పటికీ, ఇప్పటికీ నాయకులు ఎంతమంది ఉన్న నాయకుల ఎంతమందికి సిద్ధార్థం తెలుసు? పూలే దగ్గర నుంచి మొదలు పెడితే కాంశీరామ్ వరకు ఎంతవరకు తెలుసు? మా జిల్లా ఈసీ మెంబర్ గారు చెప్పిండు, డబ్బుల ప్రభావం బాగా నడుతుంది భయ్, డబ్బులకు అందరూ అమలు పోదు. మరి నువ్వెందుకు అమలు పోలే డబ్బులకి? నువ్వు అమ్ముడు పోరు కదా డబ్బులకి. కాబట్టి మనకు సిద్ధాంతం తెలియదు. సిద్ధాంతం తెలవకపోవడం వలనే మన సమాజం అమ్ముడుపోతుంది. అమ్ముడుపోయే సమాజాన్ని ఆత్మగౌరవం నేర్పి గౌరవంగా అధికారంలో కూర్చోబెట్టడం కోసమే మాన్యవారు కాంశీరామ్ గారు బహుజన సమాజ పార్టీని ఏర్పాటు చేసింది. అదేవిధంగా కాంగ్రెస్ వాళ్ళు చెప్పే మాటలు అయ్యే చెప్తాను, కాంగ్రెస్ వాళ్ళు చెప్పేది అదే మనం చెప్తున్నాం, టీఆర్ఎస్ వాళ్ళు చెప్పేది మనం అదే చెప్తున్నాం. భారతదేశంలో 2000 పరిచయంలో పార్టీలు ఉండే, ఆ పార్టీలన్నీ ఒకవైపు, బీఎస్పీ పార్టీ మాత్రమే ఒకవైపు. మీకు తెలుసు కదా, నిజంగా చెప్తాను, బహుజన సమాజ్ పార్టీ అనే దానికి మేనిఫెస్టో లేదు. భారత రాజ్యాంగమే బహుజన సమాజ్ పార్టీ మేనిఫెస్టో. ఆ భారత రాజ్యాంగం కోసం రాసినట్టు మన కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసింది. కాబట్టి మిత్రులారా, బీఎస్పీ పార్టీ సిద్ధాంతం బలంగా మనకు తెలిస్తే వాడు కోటి రూపాయలు ఇచ్చినా కానీ మనం ఓటేయం. సిద్ధాంతాన్ని జనాల్లోకి తీసుకుపోవడం వల్ల నాయకులుగా మనం విఫలమైనాం. కాబట్టి మన లోపాన్ని సరి చేసుకుని ముందుకు పోవాలి. ఇంకోటి ఏంటంటే, కమ్మోదు గడ్డల్లో ఒక్కొక్కరు వెలమల్ ఒక్కొక్కరు ఆ మూమెంట్ మనది ఏదైతే పెద్ద మూమెంట్ అయిందో ఆ మూమెంట్ మీద నాయకత్వం నడిపిస్తానికి కమ్మలు రెడ్డి వస్తారు. కాశీరామ్ గారు ఒక దశలు చెప్తాడు, మీ పార్టీలో బ్రాహ్మణులను క్షత్రియులను వైశ్య కులాలతో పాటు కమ్మారెడ్డి వెలమ కులాలను కూడా చేర్చుకోవచ్చు కదా కాశీరామ్ అంటే. వీళ్ళు